శ్రీ గురుభ్యో నమః హరి ఓం. జరగబోయే గ్రహణానికి ముందుగా గణపతికి ఒకసారి ధ్యానం చేసుకొని ఆ గ్రహణం విశేషాలు మనం తెలుసుకుందాం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీత సాదనం మహాగణపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. అందరికీ నమస్కారం. జరగబోయే గ్రహణం చాలా కూడా విశిష్టమైనది, చాలా శుభఫలమైన గ్రహణం కనుక ఈరోజు ఎంతో విశేషమైన గ్రహణం కనుక ఈ గ్రహణానికి మనం ఏ విధంగా ఆచరిస్తే ఏ శుభ ఫలితం కలుగుతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహణానికి సంబంధించిన పాపగ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయి. అదేవిధంగా అసలు గ్రహణంలో ప్రత్యేకత ఏంటంటే మనకి ధనస్సులో ఈ యొక్క గ్రహణం జరుగుతూ ఉన్నది. గ్రహణంలో రాహు ప్రభావం చేత మేరుం ప్రదక్షిణే కురువానం అనేది శాస్త్రం చెప్పింది. అంటే మేరు పర్వతానికి అన్నీ కూడా మంచిగా ఇలా తిరుగుతూ ఉంటే ఈ యొక్క గ్రహణానికి ఈ రాహుగ్రహం అనేది ఏంటంటే వెనక్కి తిరుగుతూ ఉంటుందంట. మేరుం అప్రదక్షిణే కురువానం అనేది వెనక్కి తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం కూడా ఏ గ్రహాలకి ఏ రాశి వారికి ఉంటుందనేది కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. దీనికి ముందుగా ప్రప్రథమంగా ఆయన గ్రహం ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రంగా ఉంది కాబట్టి ధనస్సు రాశికి గ్రహణం జరుగుతూ ఉన్నది. కావున ఈ రాశి వారు ప్రత్యేక నియమనిష్టలతో పాటించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కనుక పూజిస్తే గ్రహ బాధలు గ్రహణ బాధలు రెండూ కూడా ఉండవన్నమాట. కనుక ఈ విధంగా గ్రహణ దోషాలు తొందరగా తొలగిపోవాలంటే సులభమైన మార్గం, అందరూ కూడా అతి సులభమైన మార్గం ఏంటంటే ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా తెలియజేసి ఏంటంటే మనకి ఆ గ్రహణ సమయంలో చూడకుండా శయనించేటప్పుడు పడుకుండేటప్పుడు ఒక బకెట్లో కల్లుప్పుని సాల్ట్ని కల్లుప్పుని రాళ్ళుప్పు అంటారు, దాన్ని తీసుకొని బకెట్ సగానికి పోసేసుకొని పడుకుండేటప్పుడు తల దగ్గర పెట్టుకొని కనుక పడుకుంటే గ్రహణ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దానికి ప్రత్యేకంగా ప్రీతికరంగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని మన శక్త్యానుసారం స్వామివారికి అభిషేకం పూజా కార్యక్రమాలు చేసుకుంటే ఆ గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దానికి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క గ్రహణం అనేది ప్రీతికరంగా మనకి సంవత్సరానికి ప్రతి నెల కనపడేటట్టు ఒక్కొక్క సంవత్సరానికి కనపడుతున్న గ్రహణాలు వేరన్నమాట. అయితే ఈ గ్రహణం అనేది 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ గ్రహణం గురించి చాలా మంది కూడా ఎంతో వీక్షించి ఎప్పుడొస్తుంది అని చాలా కూడా ఆతృతతో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఈ గ్రహణం అనేది కూడా చాలా విశేషమైంది, విశిష్టమైంది. ఈ గ్రహణం గురించి చెప్పాలి అంటే చాలా కూడా అరుద అయిన సమయంలో మనకి రావడం కూడా అదృష్టం. కనుక దీన్ని ఎవరు భయపడకుండా ఆచారంగా నియమనిష్టలతో ఉంటే కనుక అందరికీ శుభం కలుగుతుంది. వీళ్ళలో గ్రహాల్లో రాశుల్లో కనుక మనం 3, 6, 10వ స్థానాలు అంటే ధనస్సు నుంచి ఇది అపసవ్య చక్రం అన్నమాట. అంటే గ్రహణం మనం ఇందాక అనుకున్నాం రాహు ఏంటంటే అప్రదక్షిణే కురువానం వెనక్కి తిరిగినట్టుగా వెనక ఉన్న గ్రహాల రాశులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత ఒక్కొక్క స్థానం బట్టి ఒక్కొక్క గ్రహాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఈ ప్రత్యేకంగా ధనుస్సు రాశి వారికిను అదేవిధంగా మకర రాశి వారికి ద్వాదశ స్థానంలో మకర రాశి ఉంది కాబట్టి అష్టమ స్థానంలో ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం కర్కాటకం రాశి వారికి కూడా ప్రత్యేకంగా కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా తులారాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కన్యా మిథునం మేషం ఈ రాశి వారికి కొద్దిగా తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే ఈ గ్రహణ సమయంలో ధనుర్రాశి వాళ్ళు కనుక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క చిన్న చిన్న రెమెడీస్తోనే వాళ్ళు బయటపడచ్చు. దానికి భయపడాల్సిన అవసరం ఏది లేదు. కానీ ఎవరు కూడా వీక్షించకండి, ఎలా ఉంటుంది అని చూడాలని మటుకు ఆశించకండి. ధనుస్సు రాశి వారే, మిగతా వారందరికీ కూడా సామాన్యంగానే ఉంటుంది. జై శ్రీరామ్.